హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్. పువ్వులు తాజాగా ఎక్కువ రోజులు వాడకుండా ఉండాలి అంటే ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూడండి. రోజు పూజ చేసుకునే వాళ్ళకి మార్కెట్ దూరంగా ఉన్నప్పుడు రోజు మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకురావాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా పువ్వులను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా స్టోర్ చేసుకుంటే వారానికి ఒకసారి మార్కెట్ నుండి పువ్వులను తెచ్చుకున్నా సరిపోతుంది. ఇటువంటి ప్లాస్టిక్ బాక్స్ను ఒకటి తీసుకుని దీనిలో ఎక్కువగా తడి లేకుండా చూసుకుని ఒక టిష్యూ పేపర్ని వేసుకోవాలి. ఈ విధంగా అడుగున ఒక టిష్యూ పేపర్ వేసుకుని మనం స్టోర్ చేయదలుచుకున్న ఫ్లవర్స్ అన్నింటినీ ఈ బాక్స్లోకి వేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్ పైన మరలా ఒక టిష్యూ పేపర్ని ఉంచుకోవాలి. ఈ విధంగా పైన కింద టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత మూతను గట్టిగా లోపలికి గాలి వెళ్లకుండా మూత అనేది టైట్గా పెట్టాలి. ఈ విధంగా ఫ్లవర్స్ని స్టోర్ చేయడానికి ఎయిర్ టైట్ కంటైనర్ను యూజ్ చేసుకోవాలి. మనం పూజ చేసుకునేటప్పుడు ఈ బాక్స్ని తీసుకుని మనకి కావలసినన్ని ఫ్లవర్స్ను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కావలసినన్ని ఫ్లవర్స్ని తీసుకుని పక్కన పెట్టిన తర్వాత మరలా టిష్యూ పేపర్ వేసి మూత గట్టిగా పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి కావాల్సిన రోజులు ఫ్లవర్స్ అనేవి తాజాగా ఉంటాయి.